ఆరాధనలో నింపబడినట్లుగా రేపటిదైన ఆరాధనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు అందరిని ముట్టి స్వస్థపరిచి ఆత్మతో శక్తితో నింపినట్లుగా అభిషేకించినట్లుగా దేవాది దేవుని స్వరంతో మనంతో మాట్లాడినట్లుగా బిగ్గరగా రెండు చేతుల పైకి దేవుని ప్రార్థన చేద్దాం. రేపు ఆరాధన కొరకు బిగ్గరగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. బిగ్గరగా ప్రార్థన చేద్దాం. స్వరమతి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలా? స్వరమతి, రేపు ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో పరిశుద్ధముగా, మహిమకరంగా జరగడానికి నాయన దేవాది దేవుడు మన మధ్యన ఉన్నట్లుగా, ఆయన ప్రతి ఒక్కరిని నడిపించినట్లుగా, అభిషేకించినట్లుగా, ఆత్మతో నింపినట్లుగా, దేవాది దేవుడు ఆత్మ యొక్క దైవీ దాసుల చదవంతో అన్నట్లుగా సంతోషము సమాధానంతో బిడ్డ తిరిగి వెళ్ళినట్లుగా స్తోత్రములు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, దేశయాని ఘనమైన నామానికి వందనాలు రజా. రాజా నిన్నే స్తుతిని విశ్రాంతి ఆరాధన, మరొక పరిశుద్ధ ఆరాధన మాకు అనుగ్రహించినందుకు వందనాలు. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. ఈ ఆరాధనలో తండ్రి అనేకులు నాయన తీసుకుని రండి, సిద్ధపరచండి, రాత్రి నుంచి సిద్ధపరచి బలపరచండి ప్రభువా. ఎటువంటి పని బాటలు పెట్టుకోకుండా నాయన, ఏ ఆటంకములు వారి రాకడకు నాయన, వారి పనికి నాగిన ఆరాధనకు రాకుండా ప్రభువా, మీరే ప్రతి ఆటంకములు యేసుక్రీస్తు నామములు నాయన వాటిని తొలగించండి తండ్రి. నీకు వందల స్తోత్రములు ప్రభువా. విరివిగా వేల మంది ప్రజలు, వేల మంది ప్రజలు గుంపులు గుంపులుగా నీ మందిరంలోకి తరలి వచ్చినట్లు సహాయం చేసి ఆరాధన ప్రారంభించి ముగింపు వరకు మీ కృప చేత జరిగించమని, మీ సన్నిధి మా మధ్యలో బలంగా సంచలింపచేయమని, వస్తున్న ప్రతి ఒక్కరిని ఆకర్షించమని నాయన, మీ దాసుని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందల స్తోత్రములు. పాటల సమయంలో వచ్చి నాయన కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులు చెల్లించడంలో ఆరాధనలు ప్రతి విషయంలో మీరే తోడు నడుకుని తప్పనిసరిగా మీరు మా మధ్యలో ఉండి నడిపించి మహిమ పొందమని, ప్రతి విషయంలో మీరే నడిపించి ఘనత మహిమ ప్రభావాలు రేపు ఆరాధన మీరు పొందుకోమని ప్రతి ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతులు పైకెత్తి దేవాతి దేవునికి వందనములు చెల్లించుకుంటాం. అందరు కలిసి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు 90వ రోజు ఈ కోడికలు ప్రారంభించి ఈరోజుకి 90 రోజులైనది, అనగా 3 నెలలు ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినటకు ఆ దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు ఆ దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అని చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్య భాగములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30, 31, 32. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణారుదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మనలను క్షమించాడు. చెప్పండి, క్రీస్తునందు దేవుడు మనలను ఏం చేశాడు? క్షమించాడు. క్రీస్తులో మనకు దేవుని వలన క్షమాపణ కలిగి ఉన్నది. చూడు, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఇక్కడ దేవుని ఆత్మ మనకేం చెప్తున్నాడంటే, దేవుడు మనలను క్షమించాడు. దేవుడు క్రీస్తునందు మనలను ఏం చేశాడంట? క్షమించాడా? శపించాడా? క్షమించాడు. ఇది గొప్ప శుభవార్త. దేవుడు మనలను క్షమించాడు క్రీస్తునందు. దేవుడు మనలను క్షమించాడు క్రీస్తునందు. అందుకే దేవునికి మనం ప్రతిరోజు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎలా అంటే, తండ్రి, నీ ప్రియ కుమారుడైన క్రీస్తునందు మా పాపములను క్షమించినందుకు నీకు వందనాలు. ప్రతిరోజు దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మనలను, మన పాపములను
క్షమించాడు క్రీస్తునందు. క్రీస్తు లేకుండా దేవుడు నిన్ను నన్ను క్షమించడు. క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తునందు. క్రీస్తునందు అంటే క్రీస్తులో అని అర్థం. దేవుడంటే మనలను క్రీస్తులోనికి ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే ఆ క్రీస్తునందు మనకు క్షమాపణ కలదు. సరే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ పాపములను క్రీస్తునందు క్షమిస్తాడు అని ఉన్నదా? క్షమించాడు అని ఉన్నదా? అంటే దాని అర్థం ఏంటి? మీ పాపములన్నిటిని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఇది శుభవార్త అంటారా లేక దుఃఖమైన వార్త అంటారా? గొప్ప శుభవార్త. మీకు తెలుసా, కొంతమంది నిందారోపణతో బాధపడుతూ ఉంటారు. నిందారోపణ అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మన లోపల ఒక ఆరోపణ, దాన్ని ఏమంటారంటే మన మనస్సాక్షి మనం చేసిన తప్పును మనం చేసిన పాపములను ఆరోపణ చేస్తూ ఉంటుందంట. నువ్వు తప్పు చేశావని. రెండు, ప్రజలు మనలను నిందిస్తూ ఉంటారు. మన మనస్సాక్షి కూడా మనలను నిందిస్తూ ఉంటుంది. నేను అదే చెప్తూ ఉంటాను, ప్రజల ఎదుట జాగ్రత్తగా మనం ఉండాలి. మన చుట్టూ నివసిస్తున్న ప్రజల ఎదుట జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు ప్రజలు చూశారనుకోండి, నువ్వు చేసిన తప్పును నువ్వు చేసిన పొరపాటును ప్రజలు చూస్తే నువ్వు చనిపోయేంత వరకు ఆ తప్పును ఆ పొరపాటును ఎత్తి చూపుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది మంచి మనిషిగా మారి ఉండవచ్చు, కానీ ప్రజలు మాత్రం ఎప్పుడో నువ్వు చేసిన పొరపాటును పదే పదే ఏం చేస్తూ ఉంటారు? ఎత్తి చూపుతూ ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు బైబుల్ మోసుకొని చర్చికి రావటం మొదలు పెట్టావో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను అనేకులు చూస్తూ ఉంటారు. వారి ఎదుట తెలిసి తెలియక నీ పొరపాటు, నీ తప్పు కనబడ్డదనుకో, ఇంకా వారు నిన్ను నోటి మాటలతోనే చంపుతూ ఉంటారు. దావీదు తెలిసి తెలియక ఒక పొరపాటు చేశాడు. ఇప్పటికీ కూడా దావీదు చేసిన పొరపాటును ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎత్తి చూపుతూ ఉంటారు. సంసోను చేసిన పొరపాటును ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అందుకే మనము దేవుని ఎదుట కంటే ఎవరి ఎదుట జాగ్రత్తగా బ్రతకాల, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ నల్ల బైబుల్ తీసుకొని వస్తున్నావు, నువ్వు అనుకుంటా ఏముందని, కానీ ఒక మనిషి చర్చికి రావటం మొదలు పెడితే ఆ చుట్టూన్న ప్రజలు రెండు కన్నులంట మీ మీదనే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రీస్తు యేసునందు మనలను క్షమించాడు. ఇదే బైబిల్ చెప్పే శుభవార్త. ప్రజలు మనలను క్షమించకపోయినను దేవుడు మనలను క్షమించాడు. మనం ఎప్పుడైనా ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు దానిని బట్టి మనం బ్రతకకూడదు. ప్రజలు ఎప్పుడు ఏదో ఒకటి మనల్ని అంటానే ఉంటారు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. చాలామంది ప్రజలకు భయపడి బ్రతుకుతారు, అది కరెక్ట్ కాదు. ప్రజలకు భయపడి బ్రతుకుతారు, ప్రజల ఎదుట మంచి పేరు తెచ్చుకోవాలని బ్రతుకుతారు, ప్రజల మెప్పును కోరి బ్రతుకుతారు. అందుకోసం మనం బ్రతకకూడదు. దేవుని కోసం బ్రతకాలా, దేవుని మెప్పు కొరకు బ్రతకాలా,
మన గురించి దేవుడు ఏం చెప్తాడో దానికోసం మనం బ్రతకాల. నా మాట మీకు నిజంగా అర్థమైతే స్తోత్రం చెప్పండి. మీరు చూడండి, ప్రజలందరూ కూడా నన్ను ఏమనుకుంటున్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే వీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారంట. ప్రజలు నా కోసం ఏమంటున్నారు, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు కూడా ప్రజల కోసం బ్రతకకూడదు, ఎందుకంటే నీ కొరకు చనిపోయినది ప్రజలు కాదు, నీ కొరకు చనిపోయినది దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన కొరకు నువ్వు బ్రతకాల, ఆయన కొరకు నువ్వు జీవించాల. నీ గురించి ఆయన ఏమనుకుంటున్నాడు, నీ గురించి ఆయన ఏమని సాక్ష్యమిస్తున్నాడు, దాని కొరకు నువ్వు జీవించాల. ప్రజలు ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటారు. మానవ జీవితం ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి ఇలా ఉంటుంది. పడిపోతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. ప్రజలు వాడు పడిపోయింది చూస్తారు, కానీ వాడు లేచి శుభ్రంగా ఉండే జీవితాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. వాడు పడిపోయి బురదలో బొర్లాడుతున్న ఒక పంది లాంటి జీవితాన్ని చూసి విమర్శిస్తూ ఉంటారు, కానీ వాడు బాగుపడి ఉంటాడు, వాడు శుభ్రమై ఉంటాడు, కానీ దానిని ఎవడు పట్టించుకోడు. నేను అదే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ప్రజల కోసం బ్రతకటం మానుకోండి. చెప్పండి, మనం ఎవరి కొరకు బ్రతకటము స్టార్ట్ చేయాలా? యేసు కొరకు. ఎవరి కోసం అంట? మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం 14:15, ఈ రెండు వాక్యములను మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ చూడు, ఇలా రాయబడి ఉంది, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా, ఇక్కడ చూడు, అందరి కొరకు యేసు మృతి పొందెను. అందరి కొరకు ఒకడు మృతి పొందెను అనగా యేసు మృతి పొందెను. చెప్పండి, యేసు అందరి కొరకు ఏమయ్యాడు? మృతి పొందెను అంటే చనిపోయాడు. సిలువ మీద యేసు అందరి కొరకు చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? మంచి చెడు అని లేదు, నీతిమంతులు అనీతిమంతులు అని లేదు. యేసు అందరి కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడు. గనుక ఆయన అందరి కొరకు మృతి పొందేను గనుక అందరును మృతి పొందిరనియు. నన్ను చూడండి, ఏంటంట? అందరును ఏమయ్యారంట? మృతి పొందిరనియు. నా మాటను చూడండి, యేసు ఎప్పుడు సిలువ మీద అందరి కొరకు చనిపోయాడో, ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? అందరి కొరకు ఆయన చనిపోయాడంటే అందరూ ఆయనతో పాటు చనిపోయారని అర్థం. యేసు చనిపోయాడు అంటే నువ్వు నేను ఆయన స్థానములో ఏమయ్యాము? చనిపోయా. ఎందుకంటే యేసు అందరి కొరకు సిలువ మీద చనిపోయాడు. దాని అర్థం ఏంటి తెలిసిన? సిలువ మీద పాపము చేసిన వాడు చనిపోవాలి, సిలువ మీద శాపగ్రస్తుడు వేయబడాలి. యేసు శాపగ్రస్తుడు కాదు, యేసు ఎన్నడు ఎప్పుడు పాపము చేసిన వాడు కాదు. మరి ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు ఒక శాపగ్రస్తుడుగా? మరి ఎందుకు ఆయన చనిపోయాడు ఒక పాపము చేసిన వాడుగా? ఎందుకు అంటే నన్ను చూడండి, యేసు నీ స్థానములో వచ్చాడు. మానవుల కొరకు చనిపోవుటకు మానవ స్థానములో వచ్చి మానవులను తన స్థానములో ఉంచాడు. దాని అర్థం ఏంటంటే నన్ను యేసు తన స్థానములో కూర్చోబెట్టి
నా స్థానములో ఆయన వచ్చి సిలువ మీద చనిపోయాడు. నేను పాపముల పుట్టాను, నేను పాపముల పెరిగాను, కాబట్టి నా మాటలు పాపముతో నిండి ఉన్నది, నా చూపు పాపముతో నిండి ఉన్నది, నా హృదయములో పాపము మరుగై ఉన్నది. కారణం ఏంటంటే నేను ఒక పాపికి పుట్టాను గనుక నేను పాపిగా జన్మించాను. ఒక కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయ కాస్తుంది, మామిడి చెట్టుకు మామిడికాయ కాస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒక పాపము, ఒక చెట్టు పేరు పాపము, ఆ పాపం అనే చెట్టుకు ఏ కాయ కాస్తుందంట? పాపం అనే కాయ కాస్తుంది. సో ఆదాము పాపము చేసి పాపాత్ముడిగా మారాడు. ఆ ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరంట? పాపులు. మనుషులందరూ ఆదాము వలన జన్మించారు. ఇది నమ్మాలి. కొంతమంది నమ్మటం లేదు, ఆదాము వలన మనుషులందరూ వచ్చారు అని. కొన్ని మతస్థులు నమ్మటం లేదు, బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడతారు. మనకు అనవసరం. మనం బైబిల్ని నమ్ముతున్నాము గనుక ఆదాము వలన మానవ జాతి ఈ లోకములో రావటం జరిగింది. ఇప్పుడున్న ప్రతి మనిషి ఆదాములో నుండి వచ్చిన వారే. ఆదాము పాపము చేసి పాపిగా మారాడు, కాబట్టి ఆదాముకు పుట్టిన ప్రతి మనుషులు కూడా పాపులుగానే పుట్టారు, పాపులుగానే జన్మించారు, పాపులుగానే పెరిగారు. కాబట్టి ప్రతి మనిషిలో పాపము కనబడతది తప్ప నీతి కనబడదు. నువ్వు ఎంతగా నీతిగా ఉండటానికి ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట పాపము చేస్తావు. ఎందుకంటే నువ్వు పాపమనే చెట్టుకు పుట్టావు గనుక నీలో పాపము తప్ప నీతి కనబడదు. ఒకవేళ నువ్వు పైకి నీతి వలె, నీతిమంతుడు వలె నటించవచ్చు, కానీ లోపలంతా ఏముంటుందంట? పాపం ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? విభచారులకైనా క్షమాపణ ఉన్నది, కానీ వేషధారులకి ఏమీ లేదంట. వేషధారణ అంటే ఏంటి? లోపల ఒక రకంగా ఉంటారు, పైకి మరొక రకంగా ఉంటారు. మేకప్ అన్నమాట. ఒరిజినాలిటీ చూపించరు. లోపల ఒకటి మరుగై ఉంటుంది, బయట వారి నడత మరొక రకంగా ఉంటుంది. దానిని వేషధారణ అంటారు. మనిషి పాపి గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు అంటాడు పరిశుద్ధాత్మ ద్వారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిరి. అందరూ పాపము చేశారు. మళ్ళా పౌలు అంటాడు ఒక్కడును నీతిమంతుడు లేడంట. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ దారి తప్పిన గొర్రెవలే ఉన్నారు. ఎవరికి నచ్చిన దారిలో వెళ్ళారు. సున్నము వేసిన సమాధి వంటి వారు మనుషులు. బయట చక్కగా కనబడతారు, లోపలంతా మురుగుడు ఉంటుంది, పాపము. కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. ఎందుకు తెలుసిన? మన అందరి పాపమును తన మీద వేసుకోవటానికి. పాపము నేను చేశాను, దొంగతనం నేను చేశాను, వ్యభిచారము నేను చేశాను, హత్య నేను చేశాను, అబద్ధము నేను ఆడాను, కొన్ని కుటుంబాలను నేను కూల్చాను, నా వలన అనేకులు బాధపడ్డారు, నా వలన అనేకులు ఇబ్బంది పడ్డారు. అటువంటి పాపి అయిన నేను సిలువ మీద వేయబడాలి. పాపము చేసిన నేను సిలువ మీద వేయబడాలి. నేను సిలువ మీద చంపబడాలి. నేను సిలువ మీద ఘోరమైన మరణము అనుభవించాలి. మీరు కూడా సిలువ వేయబడాలి. మీరందరూ సిలువ మీద చనిపోవాలి. కానీ మనందరి పక్షమున, మనందరి స్థానమున యేసు ఒక్కడే
సిలువ మీద మరణించాడు. మనందరి స్థానం, మనుషులందరి పక్షమున యేసు ఒక్కడే మరణించాడు. ఆది మానవుడైన ఆదాము నుండి ఆఖరి మానవుడు ఎవడో మనకు తెలియదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆఖరి మానవుడు ఉంటాడు. ఫస్ట్ మాత్రం ఆదాము, లాస్ట్ మానవుడు ఎవడో మనకు తెలియదు. ఆది మానవుడైన ఆదాము నుండి ఆఖరి మానవుని వరకు వీళ్ళందరి స్థానములో, వీళ్ళందరి పక్షాన ఒక యేసు సిలువ మీద చనిపోయాడు. ఒక్కడు చనిపోయాడు, కానీ దాని అర్థం ఏంటంటే మనుషులందరూ సిలువ మీద ఏమయ్యారు, చనిపోయారు. అది మీరు గ్రహించాల. పౌలు అదే చెప్తున్నాడు, అందరి కొరకు ఒకడు మృతి పొందేను గనుక అందరును ఏమైతిరి, మృతి పొందిరి. అంటే నువ్వు నేను సిలువ మీద ఏమయ్యాం, చనిపోయాం. ఇదే సత్యం అంటారు, ఇదే సత్యం అంటారు, దైవ సత్యం అంటారు. నువ్వు చనిపోయావు, కానీ నీకు తెలియదు. నువ్వు ఎప్పుడో నీ పాపము కొరకు నువ్వు చనిపోయావు, నీ పాపము కొరకు నువ్వు చనిపోయావు, నీ పాపము కొరకు నువ్వు శిక్ష అనుభవించావు, నువ్వు చనిపోయావు సిలువ మీద. అప్పుడు మీరంటారు, నేనెప్పుడు చనిపోయాను, నేనెప్పుడు శిక్ష అనుభవించాను, నేను బ్రతికే ఉన్నాను కదా. నీకు తెలిసింది నువ్వు బ్రతికి ఉన్నావు, నీకు తెలిసింది నువ్వు చనిపోలేదు. కానీ బైబిల్లో ఉన్న మాటను చదివితే నువ్వు సిలువ మీద క్రీస్తుతో కూడా చనిపోయావు. క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు, యేసు ఎప్పుడు చనిపోయాడో ప్రతి మనిషి ఆయనతో కూడా చనిపోయాడు, ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు. నువ్వు గ్రహించాల, నేను చనిపోయాను. నువ్వు అర్థం చేసుకోవాలా, నేను చనిపోయాను, నేను చనిపోయాను, నా పాపము సిలువ మీద శిక్ష అనుభవించింది. మానవుని పాపం అంటే ఒకటి జన్మ పాపము, రెండు కర్మ పాపము. ఆదాముకు పుట్టాము గనుక మనమందరము జన్మ పాపులము. ఒక పాపి అనే మనిషికి పుట్టాము గనుక మనం పుడుతున్నప్పుడే పాపులుగా పుట్టాము. మనం పెరుగుతున్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా పాపముగానే ఉన్నది. పాపము చెయ్యమని ఎవరు నేర్పల, ఎవరు నేర్పవలసిన పని లేదు. ఎందుకంటే మనం పాపులం గనుక మన పనులు, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు ఎలా ఉంటాయంట, పాపముగానే ఉంటుంది. ఒక పాపి పాపము చెయ్యకుండా ఉంటే అది ఆశ్చర్యం, కానీ ఒక పాపి పాపము చేస్తే అది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాడు పాపి గనుక వాడి పనులన్నీ ఎలా ఉంటాయి, పాపముగానే ఉంటాయి. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు చనిపోయావు, నువ్వు మృతి పొందావు. 2000 సంవత్సరానికి ముందే యేసుతో కూడా పౌలు అర్థం చేసుకున్నాడు, పౌలు గ్రహించాడు. కాబట్టి పౌలు ఏమన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని, ఇక జీవించువాడను నేను కాను. అంటే ఇక జీవిస్తున్న ఈ జీవితము పౌలనే నేను కాదు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు ఏం చేయుచున్నాడు, జీవిస్తున్నాడు. ఎందుకంటే పౌలనే నేను ఎక్కడ వేయబడ్డాను, సిలువ. ఇప్పుడు చెప్పు, మీరు ఎక్కడ వేయబడ్డారు, మీరు ఎక్కడ వేయబడ్డారు? ఇక మీరు జీవిస్తున్న ఈ జీవితం మీది కాదు, క్రీస్తు మీయందు
జీవిస్తున్నాడు. అనగా మీరు సిలువ వేయబడ్డారు, క్రీస్తు మీలో జీవిస్తున్నాడు. అది దాని అర్థం. ఇది అర్థం చేసుకున్న వాడికి తప్ప ఎవ్వరికి అర్థం కాదు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు, క్రీస్తే నాలో ఉండి నా శరీరము ద్వారా ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాడు, జీవిస్తున్నాడు. నువ్వు చనిపోయావు, నువ్వు చనిపోయావు గుర్తుంచుకో. అదే బైబిల్ చెప్తుంది, మనము మృతి పొందితిమి, మృతి పొందితిమి, మనము చనిపోయాం, మనము చనిపోయాం. అంటే ఇప్పుడు మనం ఎవరి స్థానంలో బ్రతుకుతున్నామో మీకు తెలుసా? ఇప్పుడు మనము యేసు స్థానములో ఉన్నామంట. స్తోత్రం చెబుదామా? మనం ఎవరి పక్షముగా ఉన్నాం చెప్పండి? ఎవరి స్థానములో ఉన్నాం? యేసు స్థానములో ఉన్నాం. మరి సిలువ మీద యేసు ఎవరి స్థానములో ఉన్నాడు? మన స్థానములో. అర్థమైతే స్తోత్రం చెప్పండి. చెప్పండి, సిలువ మీద యేసు ఎవరి స్థానములో ఉన్నాడు? ఒక్కసారి ఊహించి చూడు, మన స్థానము ఎంత ఘోరమైనదో. నీరు లేక ఎండలో మాడిపోతున్నాడు ఆయన. ఒళ్ళంత రక్తపు మరకలు, ఒళ్ళంత గాయము, శరీరములో ఉన్న మాంసము ముక్కలు ముక్కలుగా నేల మీద రాలిపోయినది. అవమానము, ప్రజలు ఉమ్ము ఊసారు ఆయన ముఖము మీద, ఎగిరి ఎగిరి తన్నారు. ఆయన వెంట్రుకలను లాగారు, ముఖము మీద ఉన్న గడ్డమును మీసమును లాగినప్పుడు కండతో సహా ఊడి వచ్చింది. ఆ శిక్ష నీకు నాకు కలగాలి, కానీ ఆయన అనుభవించాడు. స్కూల్లో ఒక చిన్న బాలుడు, వాళ్ళు చాలా బీద కుటుంబానికి చెందినవారు. ఆ రోజు వాళ్ళ అమ్మగారు ఏమీ వండించలేదు, ఎందుకంటే ఇంట్లో ఏమీ లేకపోవటం వలన ఆ చిన్న బాలుడు స్కూల్కి అన్నము క్యారేజీ కట్టకుండా పంపించేసింది. వాడు అలాగనే స్కూల్కి వచ్చేసాడు. భోజనం టయానికి వాడికి ఆకలి అవుతుంది. ఇంటిలో నుంచి క్యారేజీ తెచ్చుకోలేదు, ఆకలి, చిన్నవాడు. ఏం చెయ్యాలనో వాడికి అర్థం కాలేదు. పిల్లలందరూ కూడా ఆటలాడుతున్నారు. వాళ్ళు తెచ్చిన క్యారేజీలన్నీ అక్కడ కనబడుతుంది. వీడు ఆ క్యారేజీని చూసినప్పుడు వీడు ఆకలికి తట్టుకోలేక వెళ్ళి ఒక క్యారేజీని దొంగతనం చేసి ఆ భోజనమును తిని వాడు కడుపు నింపుకుని ఆ క్యారేజీని కడిగి అక్కడ పెట్టేసి ఏమీ తెలియనట్లుగా వీడు కూడా ఆటల్లో కలుపుకున్నాడు. భోజనం టైం అయింది, బెల్లు కొట్టారు. ఎవరికి వాళ్ళు పిల్లలు పరిగెత్తుకుని వచ్చి వారి వారి క్యారేజీని తీసుకుని వెళ్తున్నారు. ఒక క్యారేజీ మాత్రం ఖాళీగా ఉంది. వాడు తన క్యారేజీని తీసుకుని చూస్తుంటే అన్నం లేదు. వాడి కోపం వచ్చింది, ఎవరు తిన్నారు, ఎవరు దొంగతనం చేశారని. వెంటనే వాడు ఏం చేశాడంటే స్కూల్ హెడ్ మాస్టర్కి రిపోర్ట్ చేశాడు. హెడ్ మాస్టర్ వచ్చి ఆ క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని నిలబెట్టి అడుగుతున్నారు. ఎవరు కూడా ఒప్పుకోవటం లేదు. చివరికి ఈ చిన్నవాడు వణుకుతూ భయముతో, నేనే తప్పు చేశాను, నేనే దొంగతనం చేశాను అని ముందుకొచ్చి నిలబడ్డాడు. వాడు చిన్నవాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, ఒక బీద కుటుంబానికి చెందినవాడు. సరైన ఆహారము లేకపోవటం వలన వాడు చాలా బలహీనంగా కనబడుతున్నాడు. వాడు ఏడుస్తూ చెప్తున్నాడు, సార్ నన్ను క్షమించు, ఈరోజు మా ఇంట్లో తినుటకు ఏమీ లేక మా అమ్మగారు నన్ను ఒట్టి కడుపుతో స్కూలుకు పంపింది. ఆటలాడే సమయం బెల్లు కొట్టినప్పుడు అందరూ ఆటలాడుతుంటే నాకు ఆకలికి తట్టుకోలేక నేను రూమ్లోకి వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్న క్యారేజీలను చూసి
తప్పు రైట్ తర్వాత సంగతని నా ఆకలిని తీర్చుకోవటానికి ఒక క్యారేజీని దొంగతనం చేసి నేను తిన్నాను, అది నా తప్పు, నన్ను శిక్షించండి అని ఆ చిన్నవాడు ముందుకొచ్చాడు. అప్పుడు ఈ క్యారేజీ అబ్బాయి ఉన్నా నా పర్మిషన్ లేకుండా నా క్యారేజీని దొంగతనం చేసి తిన్నాడు గనక వాణ్ణి ఖచ్చితంగా మీరు శిక్షించే తీరాలి, వాణ్ణి శిక్షిస్తే తప్ప నా మనసు సల్లారదని వీడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ చిన్నవాడు పరిస్థితిని హెడ్ మాస్టర్ టీచర్లు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. పోనీలే వదిలిపెట్టాలనుకుంటుంటే వీడు ఒప్పుకోట్లా, ఇప్పుడు నేనేం తినాలా, నా క్యారేజీని వాడు దొంగతనం చేశాడు, వాడు తిన్నాడు, వాడిని శిక్షించాలా? ఈరోజు వాడు చేస్తాడు, రేపు ఇంకొకటి చేస్తాడు, కాబట్టి వాడు చేసిన తప్పుకు వాడికి శిక్ష పడాలి. వాడు 100 గుంజులు తీయాలి, గంటసేపు మోకాలు మీద నిలబడాలి, కనీసం 10 దెబ్బలైనా కర్రతో హెడ్ మాస్టరు వాడి చేతులరా దెబ్బ తగిలేటట్టుగా కొట్టాలి, ఇది వాడి డిమాండు. ఎంతమంది సర్దినా ఎంత సర్ది చెప్పినా వాడు వినటం లేదు. అప్పుడు ఆ క్లాసులో ఒకటి అర్థం చేసుకుని వాడు బలము కలిగిన వాడు, వాడు ముందుకొచ్చాడు. వాడు ముందుకొచ్చి, సార్ అతడు చెప్పిన డిమాండ్ ప్రకారంగా ఈ చిన్నవాడు తట్టుకోలేడు, అతడు చేసింది తప్పు మనందరికీ తెలుసు, కానీ ఈ శిక్ష కావాలంటే అతని స్థానములో నేను ఈ శిక్ష అంతటిని నేను భరిస్తానని ఇతడు ముందుకొచ్చాడు. అప్పుడు హెడ్ మాస్టర్ ఆ అబ్బాయిని అడుగుతున్నాడు, నీకు ఓకేనా? అందుకు అతడు అంటాడు, ఎవరైతే నాకేంటి, శిక్ష మాత్రం ఎవరైనా ఒకరు అనుభవించే తీరాలి. అప్పుడు ఈ అబ్బాయి అంటున్నాడు, చిన్నవాడు తప్పు నేను చేశాను కదా, నేనే అనుభవిస్తాను, మీరే తప్పు చేయలేదు కదా, మీరెందుకు అంటే, అందుకు అతడు అన్నాడు, నువ్వు ఈ శిక్షను అనుభవించగలిగిన శక్తి నీ దగ్గర లేదు, కాబట్టి నువ్వు పక్కన కూర్చో, నీ కొరకు నేను ఈ శిక్షను, ఈ తప్పును, ఈ దొంగతనాన్ని నేనే నా మీద వేసుకుంటాను. కాబట్టి అబ్బాయి చెప్పినట్లుగా 100 గుంజులు తీశాడు, గంటసేపు మోకాలేశాడు, హెడ్ మాస్టరు కర్రతో 10 దెబ్బలు తిన్నాడు. తప్పు ఒకటి చేశాడు, కానీ శిక్ష మరొకడు అనుభవించాడు. అదేవిధంగా మన మనస్సాక్షిని మనం పరీక్షించుదాం. మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు రాసుకుంటూ వస్తే ఒక పుస్తకం సరిపోదు. ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, ఒకరు చేసిన తప్పు మరొకరు చెయ్యకపోయి ఉండకపోవచ్చు, కానీ ఎన్నో విషయాలలో మనం తప్పిపోయాం, ఎన్నో విషయాల్లో మనం పాపం చేశాం, వాటన్నిటికీ మనం శిక్ష అనుభవించాలంటే మనకు శక్తి సరిపోదు. యేసు పొందిన ఆ శిక్ష మనము అనుభవించలేము. కాబట్టి దేవుడే తన కుమారుడైన క్రీస్తును మన స్థానములోనికి పంపించాడు. ఇక్కడ ప్రేమ మరుగై ఉన్నది. దేవుడు అడుగుతున్నాడు తన కుమారుని, నా కుమారుడా నేను సృజించిన ఈ మనుషులందరూ నా మాట వినక పాపము చేసి పాపములోనే జీవిస్తున్నారు. ఇటువంటి మనుషులు ఉండాలని నేను కోరుకోవటలేదు. నేను కోరిన మనుషులందరూ మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నా కోరిక ప్రకారం కాకుండా మనుషులందరూ పాపము చేశారు, మనుషులందరూ అపవిత్రులుగా బలహీనులుగా మారిపోయారు, వీళ్ళందరినీ శిక్షించాలంటే నా మనసు ఒప్పుకోవటలేదు. ఎందుకంటే వాళ్ళందరూ మన స్వరూపమందు సృజించబడ్డారు గనుక వారి కోసము నువ్వు శిక్ష అనుభవించటానికి
ఈ లోకములోనికి మానవుడుగా వెళ్తావా అని కుమారుణ్ణి అడిగినప్పుడు అందుకు కుమారుడు ఏమన్నాడు తెలిసిన, తండ్రి నీ చిత్త ప్రకారము చేయుట నాకు ఇష్టము. నీ చిత్తము ఏంటో దానిని నెరవేర్చుట కుమారుని యొక్క నా డ్యూటీ, నా బాధ్యత. మీరు సెలవిస్తే వారి కోసం శిక్ష అనుభవించుటకు మాత్రమే కాదు, వారి కొరకు నా ప్రాణమును బలియాగముగా అర్పించుటకు కూడా నేను రెడీ అన్నాడు. ఇది పరలోకములో జరిగిన ఒక అగ్రిమెంట్, తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవునికి మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా కుమారుడైన ఆ క్రీస్తు ఈ లోకములోనికి అవతరించాడు. అప్పుడు ఆయన పేరు యేసు అని పెట్టారు. ఆయన ఎందుకు వచ్చాడు తెలిసిన, నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఇక్కడ కూర్చున్న మీ అందరి కొరకు, ఒక్కొక్క మనిషి కొరకు చనిపోవటానికి 2000 సంవత్సరానికి ముందు ఆయన వచ్చాడు. మీరంటారు యేసు నాకేం చేశాడు, యేసు నాకేం చేశాడు, యేసు నీ కోసం ఏం చేశాడు తెలిసిన, నీవు చేసిన పాపములన్నిటినీ తాను చేసినట్లుగా తన మీద మోసాడు. నేను విభచారం చేస్తే ఆయన ఆ పాపమును తన మీద మోసాడు. నేను దొంగతనం చేశాను, ఆయన ఆ దొంగతనము తన మీద మోసుకున్నాడు. నేను నరహత్య చేశాను, ఆ నరహత్యను ఆయన తాను చేసినట్లుగా తన మీద మోసాడు. ఇప్పుడు అర్థం చేసుకో, మనం చేసిన ప్రతి పాపములన్నీ ఎవరి మీద మోపబడ్డది? యేసు. ఆ పాపములు ఒకటి రెండు కాదు, ఆది మానవుడైన ఆదాము నుండి ఆఖరి మానవుడు వరకు. ఇప్పుడు మన కాలంలో లోకములో ఉన్న జనాభా సంఖ్య 800 కోట్ల మంది సుమారు. కానీ ఆదాము నుండి ఇప్పటి వరకు, ఇప్పటి నుండి ఆఖరి మానవుడు వరకు ఎన్ని కోట్ల మంది ఉంటారో మనకు తెలియదు. ఒక మనిషి తప్పును, ఒక మనిషి పాపమును మొయ్యటమే కష్టమైతే ఇంతమంది పాపములను ఒకే ఒక వ్యక్తి సిలువ మీద మోసాడు. అందుకనే ఆయన సిలువ మీద ఆ బరువును, భారమును, ఆ పాపమును, ఆ అపవిత్రతను మొయ్యలేకపోయాడు సిలువ మీద. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు, పాపము లేనివాడుగా పుట్టాడు. పాపం అంటే ఏంటో ఆయనకు తెలియదు. మనకు నీతి, పరిశుద్ధత అంటే ఏంటో మనకు తెలియదు. ఆయనకి పాపం అంటే, అపవిత్రత అంటే ఏంటో ఆయనకు తెలియదు. ఎప్పుడు ఆయన పాపము చేయలేదు, పాపరహితుడు, పాపము లేనివాడు. ఆయన శరీరములో పాపము లేదు, ఆయన జీవముల పాపము లేదు, ఆయన ఆత్మల పాపము లేదు, పాపరహితుడు. అలాంటి వ్యక్తి సిలువ మీద ఎలా మోసాడు అందరి పాపములను? ఆ పాపములు ఎప్పుడు యేసు మీద మోపబడ్డదో అర్థం చేసుకోండి, తండ్రి ఆ క్షణమంట యేసుకు దూరమయ్యాడంట. తండ్రి అయిన దేవుడు యేసును ఒక క్షణము కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడు చూసినా తండ్రి యేసుతోనే ఉంటాడు. యేసు తన నోటి మాటల్లో ఇలా చెప్పాడు, నేను ఒంటరిగా లేను, నా తండ్రి ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను ఒంటరిగా ఉండనీయడు అన్న యేసు సిలువ మీద ఏమన్నాడు తెలిసిన, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఎందుకు నన్ను చెయ్యి విడిచితివి? తండ్రి ఎందుకు సిలువ మీద ఆ క్షణము విడిచిపెట్టాడో తెలుసా? ఆ క్షణమంట లోక మానవులందరి పాపము కుమారుని మీద మోపబడ్డది. అది ఘోరమైన సమయం. అది ఆ పాపమును చూసి తండ్రి కూడా దూరమయ్యాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము ఉన్న చోట తండ్రి ఉండలేడు. ఆ ఒక్క క్షణము కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. ఎందుకంటే నీ నా పాపములన్నీ అన్నీ ఆయన మీద మోపబడ్డది.
నేను ఒక ఉదాహరణ, బహుశా నిన్నే మనం పాపం చేస్తుంటాం. నిన్నే నువ్వైనా నేనైనా ఘోరమైన పాపం చేస్తుంటావు. నీకు చేసింది తెలుసు కానీ తెలియని విషయం చెప్పేనా, నిన్న నువ్వు చేసిన ఆ పాపమును సిలువ మీద 2000 సంవత్సరానికి ముందే ఆయన మోశాడు. నిన్న నువ్వు నేను చేసిన పాపమును సిలువ మీద యేసు ఎప్పుడు మోశాడంట? 2000 సంవత్సరానికి ముందే ఏం చేశాడు? మోశాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసిన? ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కొరకు కొంతమంది ఇప్పుడే బట్టలు కొంటారంట. ఎప్పుడో జరగబోయే పెళ్లి కోసం ఇప్పుడే వస్త్రాలు, నగలు, ఆభరణాలు కొంటారంట. అదేవిధంగా ఇంకా భూమి మీద పుట్టని మనుషులందరి పాపములను సిలువ మీద యేసు ఒకసారి ఏం చేశాడు? మోశాడు. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మరలా తప్పు చెయ్యటానికి, పాపము చెయ్యటానికి నువ్వు ఆలోచిస్తావు. నీ నా పాపమును ఒక వ్యక్తి సిలువ మీద 2000 సంవత్సరాలకు ముందు గొల్కొతా అనే కొండ మీద, సిలువ మీద యేసు అనే వ్యక్తి మోశాడు. ఒక్క పాపము కాదు సుమా, నా ఒక్క పాపము కాదు, నేను చేసిన ఒకే ఒక పాపము కాదు. బైబిల్ అంటుంది భూతకాలపు పాపములు, వర్తమాన కాలములు నేను చేసిన పాపములు, భవిష్యత్ కాలములలో నేను చేస్తున్నా, నేను చెయ్యబోతున్నా, తెలిసి కాని తెలియక కానీ వీటన్నిటిని ఒకేసారి ఆయన ఏం చేశాడంట? సిలువ మీద మోశాడు. ఇది చాలామంది వింటున్నప్పుడు విమర్శిస్తూ ఉంటారు, కానీ ఇది సత్యం. యేసయ్య బలి అంట నిత్యత్వానికి, ఎప్పటికంట చెప్పండి, నిత్యత్వానికి కావలసిన ఒకే బలి అర్పించాడంట. అంటే ఒక మనిషికి కావలసిన బలి అది నిత్యత్వానికి. ఇంకా నాకు పదే పదే బలి ఇవ్వాల్సిన పని లేదు, నిత్యత్వానికి కావలసిన ఒకేసారి ఆయన బలి అయ్యాడు. ఇది అర్థం చేసుకుంటే నువ్వు యేసును ప్రేమిస్తావు. ఇంతకు మించి యేసు నీ కోసం ఇంకేం చెయ్యాలా? నిత్య బలియాగము ఆయన అర్పించాడు. నిత్యత్వమునకు కావలసిన ఒకే బలి ఆయన అర్పించాడు. ఒకే బలి. పాత నిబంధనలు ఏ పూటకు ఆ పూటకు బలి ఇస్తూ ఉండాలా? నేను ఈరోజు తప్పు చేస్తే వెళ్ళి బలి ఇవ్వాలా, రేపు తప్పు చేస్తే వెళ్ళి బలి ఇవ్వాలా, ఎల్లుండి తప్పు చేస్తే వెళ్ళి బలి ఇవ్వాలా, 365 రోజులు నేను ఏమిస్తూ ఉండాలా? బలి ఇస్తూ బలి ఇస్తూ బలి ఇస్తూ బ్రతకాలా? కానీ ఆ బలి కూడా శాశ్వతమైనది కాదు. కానీ యేసు మనందరి కోసం ఒకే బలి, ఒకే అర్పణ చేశాడు. సరిపోతుంది ఆ బలి, ఆ అర్పణ తండ్రిని తృప్తిపరచటానికి. కాబట్టి క్రీస్తు రక్తమును చూసి మనలను దేవుడు క్షమించాడు. క్రీస్తులో మనమందరం క్షమించబడ్డాము. క్రీస్తును చూసి మనలను క్షమించాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు మనలను ఎవరిలోనికి తీసుకొని వచ్చాడు? క్రీస్తులోనికి. ఎందుకంటే ఆ క్రీస్తులోనే నిత్యత్వానికి కావలసిన క్షమాపణ మనకు దొరికి ఉన్నది. సో యేసు నీ కొరకు మృతి పొందాడు అంటే నువ్వు చనిపోయావని అర్థం. నువ్వు చనిపోయావు, నువ్వు చనిపోయావు. అందరి కొరకు ఒకడు మృతి పొందేను గనక అందరును మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట, ఏంటంటే చెప్పండి, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు
ఆయన సిలువ మీద అందరి కొరకు ఏమాయను మృతి పొందేను. ఎక్కడుంది ఈ మాట? 2 కొరింథీయులు 5:15 మరలా చదువుదామా, 14:15 అందరు కలిసి ఒకసారి చదువుదామా. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా? అందరి కొరకు క్రీస్తు సిలువ మీద ఏమయ్యాను? మృతి పొందాను. గనుక అందరును ఏమయ్యారు? ఇప్పుడు చెప్పండి, మీరందరూ ఏమయ్యారు? క్రీస్తుతో కూడా ఏమయ్యారు? యేసు చెప్పండి, అందరూ యేసుతో కూడా మనమందరం ఏమయ్యాము? మృతి పొందాము. తిరిగి యేసుతో కూడా మనమందరం ఏమయ్యాము? తిరిగిలే. మన జీవితం అని అంటే మనం చనిపోయాం, యేసుతో చనిపోయాం. నన్ను చూడు, యేసుతో కూడా సమాధి చేయబడ్డాం, యేసుతో కూడా తిరిగి లేపబడ్డాం. స్తోత్రం చెబుదామా. బాప్టిసమునకు అర్థం అది. నువ్వు నీళ్ళల్లో మునిగినప్పుడు యేసుతో కూడా చనిపోయి ఆ నీళ్ళల్లో యేసుతో కూడా ఏమయ్యావు? సమాధి చేయబడ్డావు. తిరిగి నీళ్ళల్లో నుండి నువ్వు బయటికి వస్తున్నప్పుడు యేసుతో కూడా ఏమయ్యావు? తిరిగి లేపబడ్డావు. ఇప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నావు. యేసుతో చనిపోయావు, యేసుతో సమాధి చేయబడ్డావు, ఇప్పుడు క్రీస్తుతో కూడా నువ్వు బ్రతికి ఉన్నావు. స్తోత్రం చెబుదామా. ఇప్పుడు బ్రతికిన నువ్వు ఎలా జీవించాలా? మీ నిమిత్తము సిలువ మీద చనిపోయి తిరిగి లేచిన ఆ క్రీస్తు కొరకే జీవించుటకు 2000 సంవత్సరానికి ముందు యేసు అందరి కొరకు ఏమయ్యాడు? చెప్పండి, అందరి కొరకు ఏమయ్యాడు? ఇప్పుడు మీరు ఎలా జీవించాలంటే మనుషుల కోసం కాదు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ క్రీస్తు కొరకు జీవించాలా. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, నా గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు, అది కాదు మనకి ఇంపార్టెంట్. క్రీస్తు నా గురించి ఏమనుకుంటున్నాడు, క్రీస్తు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, క్రీస్తు నా గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు. నా కొరకు తిరిగి లేచిన ఆ క్రీస్తు కోసం నేను బ్రతుకుతాను. ఇక నేను బ్రతికే ఈ దినములన్నీ నా జీవితం అంతటా ఎవరి కొరకంట? క్రీస్తు కొరకు. అదే క్రైస్తవ్యం అంటారు. దాన్ని నిజమైన క్రైస్తవ జీవితం. నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికితే కరెక్ట్ కాదు, నీ పిల్లల కోసం నువ్వు బ్రతికేది కరెక్ట్ కాదు. క్రీస్తు కొరకు బ్రతకటమే క్రైస్తవ్యం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలా, ఆయన కొరకు నువ్వు జీవించాలా. నువ్వు ఏది చేసినా ఆయన కొరకు, నువ్వు పాటలు పాడిన ఆయన కొరకు, నువ్వు బైబిల్ చదివిన ఆయన కొరకు, నువ్వు మందిరానికి వచ్చిన ఆయన కొరకు, నువ్వు కానుకలు ఇచ్చిన ఆయన కొరకు, నువ్వు దశమ భాగాలు ఇచ్చిన ఆయన కొరకు. బైబిల్ అంటుంది నువ్వు ఏది చేసినా ఎవరి మహిమార్థమై? క్రీస్తు మహిమార్థమై. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన నీ కొరకు చనిపోయాడు, ఇప్పుడు ఆయన నీ కొరకు ఏమై ఉన్నాడు? జీవిస్తున్నాడు. ఆయనను బట్టి నీ పాపములన్నీ దేవుడు ఏం చేశాడంట? క్షమించాడు. గనుక నువ్వు కూడా నీకు విరోధముగా పాపము చేసిన వారిని ఏం చెయ్యాలా? క్షమించాలా. నేను క్షమించను అంటే నువ్వు దేవుని ఆత్మను తిరిగి ఏం చేస్తున్నావు? దుఃఖపరుస్తున్నావు. క్షమించకపోవటం వలన మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. క్షమించాల. క్షమించటం అనేది దేవుని గుణలక్షణం. నువ్వు ఎప్పుడు దేవుడు నన్ను క్షమించాడు అని నమ్ముతావో ఆటోమేటిక్ నువ్వు ఎవరిని క్షమిస్తావంట? నీ తోటి వారిని. దానికోసం ఒక ఉపమానం చెప్పాడు. రాజు దగ్గర ఒకడు అప్పు తీసుకున్నాడు. కొంత అప్పు తీసుకున్న తర్వాత ఆ టైం చెల్లించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి చెల్లిస్తున్నాడు, ఒకడు మాత్రం చెల్లించట్లేదు. రాజు
పలానా వ్యక్తి అప్పు తీసుకొని తాను చెప్పిన సమయానికి చెల్లించలేదు గనుక వాడిని తీసుకురమ్మన్నారు. వాడిని తీసుకొచ్చి రాజు ముందు నిలబడితే, అయ్యా నేను చెల్లించలేకపోతున్నాను, చెల్లించే స్తోమత నా దగ్గర లేదు, నన్ను క్షమించు అని అడిగాడంట. వెంటనే రాజు వాడి పరిస్థితిని చూసి కనికిరబడి వాణ్ణి క్షమించి వెళ్ళిపోమన్నాడు. వీడి దగ్గర మరొక్కడు అప్పు తీసుకున్నాడు, కానీ రాజు వీణ్ణి క్షమించినట్లుగా వీడు తన దగ్గర అప్పు తీసుకున్న వాణ్ణి ఏం చేయటం లేదు, క్షమించటం లేదు. వాడు అంటున్నాడు కఠినంగా, నా డబ్బులు ఇచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను. చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు. వెంటనే రాజు దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశారు, అయ్యా మీరు పలానా వ్యక్తిని క్షమించి వదిలిపెట్టారు కదా, అలాగనే వాడు దగ్గర మరొకడు అప్పు తీసుకున్నాడు, వాడు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే వీడు మీరు క్షమించినట్లుగా వీడు వాణ్ణి క్షమించకుండా కఠినంగా నిలబెట్టాడు అని రిపోర్ట్ చేస్తే వెంటనే రాజుకు కోపం వచ్చి వాణ్ణి మరలా తీసుకురమ్మంటారు. వాడు ముందు వచ్చి నిలబడతాడు. నువ్వు నాకు చెల్లించలేనప్పుడు నేను నిన్ను క్షమించినట్లుగా నువ్వెందుకు వాణ్ణి క్షమించలేకపోయావు, నువ్వు వాణ్ణి క్షమించలేదు గనుక నేను కూడా నిన్నేం చెయ్యను, క్షమించను. ఇదిగో నీవు వడ్డీతో సహా తిరిగి నాకు చెల్లించే అంత వరకు నేను నిన్ను క్షమించను, వీణ్ణి తీసుకెళ్లి కటిక చీకట్లో పారేయమన్నాడు. చూసారా, దాని అర్థం ఏంటంటే దేవుడే మిమ్మల్ని క్షమించాడు కదా, మీరు తోటి వారిని ఏం చెయ్యండి, క్షమించండి. ఒకవేళ మీరు మీ తోటి వారిని క్షమించకపోతే దేవుడు అంటాడు మరలా నేను మిమ్మల్ని ఏం చెయ్యను, క్షమించను. అంటే నువ్వు నీరు పోస్తే తిరిగి నీకు నీరు పోయబడుతుంది, నువ్వు నిప్పు పోస్తే తిరిగి నీకేం పోయబడుతుంది, నిప్పు. అర్థం చేసుకుని దేవుడే క్షమించినప్పుడు మనము కూడా మన తోటి వారిని క్షమించాలి, లేకపోతే దేవుడు వడ్డీతో సహా మన దగ్గర తీసుకుంటాడు, మనల్ని తీసుకెళ్ళి కటిక చీకటిలో పారేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును చెప్పండి, ఒకరిని ఒకరు ఏం చేసుకోండి, క్షమించండి. అద్భుతమైన మాట, దేవుడు మిమ్మల్ని క్షమించాడు. మీరు అంటారు నేను నిన్నే ఘోరమైన పాపం క్షమించాడు, నిన్న కాదు సుమా, నువ్వు పుట్టినప్పటి నుంచి భూమిలో చనిపోయేంత వరకు మాత్రమే కాదు, నిత్యత్వం వరకు నీ కొరకు క్రీస్తు ఒకే ఒక బలి అర్పించి నిన్ను పూర్తిగా ఏం చేశాడంట, క్షమించాడు. అందుకే యేసును ఎందుకు నమ్మాలంటే ఆ యేసు ద్వారానే క్షమాపణ మానవులకు దేవుడిస్తున్నాడు. స్తోత్రం చెబుదామా. యేసును ఎవరు నమ్మరో విశ్వసించరో వారి పాపాలన్నీ వారితోనే ఉంటది, ఎందుకంటే క్షమాపణ ఇచ్చాడు కానీ వారు నమ్మలేదు, ఆ క్షమాపణను తీసుకోలేదు గనుక వారి పాపమునకు శిక్ష అనుభవించుటకే వారు చనిపోయిన వెంటనే వారి ప్రాణాత్మ ఎక్కడికి వెళ్తుందంట, పాతాలలో, కానీ అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చెప్పండి, దేవుడు మనలను క్రీస్తునందు క్షమించిన ప్రకారం మనము ఒకరిని ఒకరము ఏం చేసుకోవాలి, క్షమించాలి. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి ఉత్సాహంగా మన ప్రభు అయిన యేసును స్తుతించుదాం, ఎందుకంటే ఆయన మనలను క్షమించుటకు, మన పాపములను మోయుటకు, మన స్థానములో శిక్ష అనుభవించుటకు ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. అది చిన్న శ్రమ కాదు. ఎంత బాధ అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో, ఎంత దుఃఖపడ్డాడో మనము వివరించలేము, కానీ ఆయన పడిన బాధ, దుఃఖము, వేదన, ఆయన శరీరము నుండి కారిన ఆ రక్తం అంట, ఈ ప్రపంచములో ఎవరు కూడా అంత రక్తపు అంత రక్తమును దారపోసి ఉండరు, ఒక యేసు మాత్రమే. కాబట్టి యేసును మనం స్తుతించాలా, ఆయనను ఆరాధించాలా, ఆయన అర్హుడై ఉన్నాడు. నేను ఆపండి అన్నంత వరకు మీ చేతుల పైకెత్తి యేసును స్తుతించండి. ఆయన మిమ్మల్ని క్షమించాడు గనుక యేసును స్తుతించండి. దేవుని బిడ్డలారా,
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు తండ్రి మమ్మలను క్షమించినందుకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు తండ్రి నీకు వందనాలు. క్రీస్తునందు మమ్మలను క్షమించినందుకు స్తోత్రము. మా కొరకు చనిపోవుటకు ఇష్టపూర్వకముగా వచ్చిన యేసు ప్రభువు నీకు స్తోత్రం. మా పాపములను మీరు మోశారు, మా స్థానములో మీరు చనిపోయారు, మీ స్థానములో మమ్మలను నిలబెట్టారు తండ్రి స్తోత్రములు. నీ బిడ్డలు విన్నారు, గ్రహింపును దయచేయి, అర్థం చేసుకునే మనసును దయచేయి పరిశుద్ధాత్మదేవ. నీ బిడ్డలు విన్న ఈ మాటలు వారి ఆత్మలో ఒక నూతనమైన మార్పును తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వెళ్ళిన వారి గృహములలో కూడా ఈ స్వరము ఈ మాట వారిలో క్రమముగా వినబడుతూ ఉండాలి. ఒక మార్పును తీసుకురండి. మరల రేపు ప్రతి ఒక్కరి నీ సన్నిధికి వచ్చేంతవరకు నీ కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ, అన్యుని సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.